తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు సర్దారు పుట్టం పురుషోత్తమరావు ఆదేశంతో అనుమతితో రాజన్న సిరిసిల్ల జిల్లా మీడియా కోఆర్డినేటర్గా బండారి బాలరెడ్డి నియామకమయ్యారు. బండారి బాలరెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన 1966 సంవత్సరంలో బండారి కృష్ణయ్య లక్ష్మీగారుల దంపతులకు ఏకైక కుమారుడిగా జన్మించిన బండారి బాలరెడ్డి బీఏ వరకు పూర్తి చేశారు. తొలిసారిగా కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి వెలువడుతున్న సాయంకాలం తెలుగు దినపత్రికకు 1985లో జీవగడ్డ రిపోర్టర్గా అరంగేట్రం చేశారు. 1987లో ఆంధ్రభూమి రిపోర్టర్గా, 1990లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా, 2010 సూర్య తెలుగు దినపత్రిక విలేకరిగా పనిచేశారు. కరీంనగర్ జిల్లా ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులపై దాడుల వ్యతిరేక కమిటీ సభ్యులుగా పనిచేశారు. ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేయటం జరిగింది. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా సమయజ్యోతి తెలుగు దినపత్రిక స్టాపర్గా కొనసాగుతున్నారు.